హాయ్ హలో వన్ వెల్కమ్ టు సిస్బీ స్టడీ పాయింట్ సో మనకి టార్గెట్ ఎస్ఎస్సీ ఎంటీఎస్ ట్వంటీ ట్వంటీ వన్ మా సో ఎన్టీఎస్ కి సంబంధించి ఒకాబలరీ మా సో ఒకలరీ అనేది మేజర్ రోల్ మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో సో ప్రీవియస్ ఇయర్ లో వీటైన సినోనిమ్స్ అయితే కలెక్ట్ చేశాను సో అవన్నీ డెఫినెట్లీ కమింగ్ అప్ ఎగ్జామ్స్లో లో ఏదో ఒక షిఫ్ట్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది ఒకసారి మనం చెక్ చేసుకుందాం సినోనిమ్స్ అంటే మాక్సిమం మనకి మీనింగ్ తెలిస్తే ఈజీగా మనం మా లేదంటే మనకి చాలా టఫ్ అవుతుంది సో నార్మల్ జనరల్ వర్డ్స్ కాకుండా సో దానికి కొంచెం డిఫరెంట్ ఇస్తారు అండ్ ఎంటీఎస్ కాబట్టి నార్మల్ లెవెల్ ఉంటుంది హార్డ్ అయితే ఉండదు ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్యాపబుల్ సో క్యాపబుల్ మనం చూస్తున్న అర్థం అవుతుంది సామర్థ్యం గల ఓకేనా సో క్వాలిఫైడ్ అని టాలెంటెడ్ అని సో ఇలాంటి మీనింగ్ వస్తుంది దీనికి సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్ ఉన్నది మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే వస్తుంది సో కాంపిటెంట్ అన్నా కూడా సేమ్ అనమాట లైక్ క్యాపబిలిటీ వస్తుంది టాలెంటెడ్ వస్తుంది క్వాలిఫైడ్ సో ఇలాంటి మీనింగ్ వస్తుంది సో దీనికి కరెక్ట్ సినోనిమ్ మనకి కాంపిటెట్ అనమాట సో ఇక్కడ మనకి వేరే వర్డ్స్ కూడా ఉన్నాయి సో ఇవి ఇవి కూడా మనం ఒకసారి మీనింగ్ తెలుసుకున్నట్లయితే కన్సైటెడ్ సో కన్సైటెడ్ అంటే అహంకారం అని వస్తుంది మా ఓకేనా సో అహంకారం అని వస్తుంది కన్సైటెడ్ అంటే కన్సిస్టెంట్ అంటే మన అందరికీ తెలుసు కన్సిస్టెంట్గా ఉండాలంటే రిలయబుల్గా ఒకే మాదిరిగా ఉండాలి అన్నట్టు తర్వాత ప్లెజెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ఏంటి మీనింగ్ మనకి అంటే స్వయం తృప్తి అని అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఓకేనా సో కంప్లెసెంట్ సో ఐ ఫీల్ వెరీ కంప్లెజెంట్ సో నాకు నాకు ఐ లైక్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మిస్ ఫార్చ్యూన్ సో మనకి ఫార్చ్యూన్ సో మిస్ ప్లస్ ఫార్చ్యూన్ డివైడ్ చేయండి సో ఫార్చ్యూన్ అంటే ఏంటి మనకి అదృష్టం అని ఓకేనా మిస్ ఫార్చ్యూన్ అంటే దురదృష్టం సో దురదృష్టానికి దీనికి మనకి సినిమానియం కరెక్ట్ ఏదో ఒకసారి చూసుకున్నట్లయితే మనకి క్లామిటీ ఉంది మిరాకిల్ ఉంది బెనిఫిట్ ఉంది సపోర్ట్ ఉంది రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్స్ అండ్ మిరాకిల్ అంటే కూడా మనకి తెలుసు సమ్థింగ్ లైక్ డిఫరెంట్ హ్యాపెన్గా అయితే అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు వాళ్ళు మిస్ఫార్చ్యూన్ అంటే దురదృష్టం సో ఇక్కడ క్లామిటీ సో క్లామిటీ అన్న కూడా మనకి డిజాస్టర్ అండ్ ట్రాజిడీ అనే మీనింగ్ వస్తుంది అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మిస్ఫార్చ్యూన్ అనేది క్లామిటీ ఓకేనా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చైల్డ్ సో ఇక్కడ చైల్డ్ మా చైడ్ సో చైల్డ్ చయాస్టేక్ సో చైడ్ అంటే ఏంటి మనకి శిక్షించడం ఓకేనా సో పనిష్ చేయడం సో ఇలాంటి మీనింగ్ వస్తుంది అనమాట సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అప్రూవ్ ఉంది కమెంట్ ఉంది రిబ్యూకి ఉంది ఫ్లాటర్ ఉంది సో సో ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే రిబ్యూ సో రిబ్యూ కన్నా కూడా మనకి లైక్ స్కోల్డ్ చేయడం అండ్ పనిష్ చేయడం సో ఇలాంటి మీనింగ్ వస్తుంది అనమాట సో చైల్డ్కి ఫ్లటర్ ఇక్కడ మిగతా చూసుకున్నట్లయితే మనకి ఫ్లటర్ సో ఫ్లట్ సో ఫ్లట్ చేయకండి అంటే పొగడకండి ఫ్లట్ చేస్తూ ఉంటారు సో సో ఫ్లటర్ అంటే ఆ మీనింగ్ వస్తుంది కమెంట్ సో కమెంట్ అంటే ఏంటో మనం కమెంట్స్ చేయడం కాంప్లిమెంట్ ఇవ్వడం సో ప్రైజ్ చేయడం సో ఇలాంటి మీనింగ్స్ వస్తాయి అన్నమాట సో వీటికి సినోనిమ్స్ అండ్ అప్రూవ్ అంటే మనందరికీ తెలుసు అప్రూవ్ చేయడం ఫైన్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈగర్ సో ఈగర్ అనే వర్డ్ మనం జనరల్లీ వింటూ ఉంటాం సో ఐఆమ్ ఈగర్ టు నో ఇట్ అంటే నేను చాలా లైక్ ఆతృతతో లైక్ క్యూరియాసిటీతో ఇప్పుడు కూడా మీరు ఎంటీఎస్ ఎగ్జామ్కి ఈగర్లీ వెయిటింగ్ అనమాట సో ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు రాసి క్వాలిఫై అన్నట్టు ఉంటుంది మీకు కూడా ద సేమ్ థింగ్ సో ఈగర్ అంటే మనకి ఆతృత లేదా క్యూరియాసిటీ ఓకేనా సో ద సేమ్ దీనికి సినోనిమ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యాక్టివ్ అంటే ఏంటి మనం నార్మల్ యాక్టివ్గా ఉండడం సాటిస్ఫైడ్ సో సాటిస్ఫైడ్ అంటే ఇంతకుముందే చెప్పాను మనకి కంప్లిజెంట్గా ఉండడం సో ఇది రాదు మనకి అండ్ ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే నీ ఐఎమ్ వెరీ నీడ్ టు నో దాట్ మ్యాటర్ సో నీ అన్న ఈగర్ అన్న రెండు ఒకటే అనమాట ఫైన్ ఇక్కడ మనకు అలర్ట్ అంటే డిఫరెంట్ మీనింగ్ వచ్చేస్తుంది ఫైన్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్ట్రేంజ్ సో స్ట్రేంజ్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఎందుకంటే మనం లైక్ స్ట్రేంజర్ అంటుంటాం అంటే తెలియ మనకు తెలియని వాళ్ళు అన్నట్టు స్ట్రేంజ్గా సో మనం ఒక్కొక్కసారి మన ఫ్రెండ్స్ కానీ మన చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు సో ఎందుకు అలా స్ట్రెయింజ్గా బిహేవ్ చేస్తున్నారంటే నార్మల్గా కాకుండా అబ్నార్మల్గా బిహేవ్ చేయడం ఓకేనా సో స్ట్రేంజ్కి మీనింగ్ అబ్నార్మల్ అనమాట న్యాచురల్ అంటే నార్మల్గా ఉండటం అండ్ డిస్పైర్ డిస్పైర్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ డిస్పైర్ అంటే నిరాశ ఓకేనా సో డిస్పైర్ అంటే నిరాశ అండ్ కన్వెన్షనల్ సో కన్వెన్షనల్ అంటే మనకి సాంప్రదాయంగా లేక టెక్నికల్ సాంప్రదాయం సో ఇలా ఉండడం అనమాట నెక్స్ట్ మనం మీనింగ్స్ చూసుకున్నట్లయితే ప్రొక్లెయిమ్ సో క్లెయిమ్ అనేది మనం వింటూ ఉంటాం ఓకేనా సో క్లెయిమ్ చేసుకోవడం తీసుకోవడం ప్రొక్లెయిమ్ సో ప్రొక్లెయిమ్ అంటే మనకి ప్రకటించడం వస్తుందనమాట ఏదైనా ఒకదాన్ని షో చేయడం ఇండికేట్ చేయడం రివీల్ చేయడం సో ఇలాంటి మీనింగ్ వస్తుందన్నమాట ప్రొక్లెయిమ్ సో మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే కన్సీల్ ప్రొడ్యూస్ అపోజ్ అండ్ డిక్లేర్ సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే డిక్లేర్ వస్తుందనమాట డిక్లేర్ అన్న కూడా మనం అంతే కదమా ఒకటి మనం ప్రకటించడం లేదా ఇలా షో చేయడం రివీల్ చేయడం ఇలాంటి మీనింగ్ వస్తుంది అండ్ కన్సీల్ సో కన్సీల్ అంటే మనకు తెలుసు సీల్ ఇక్కడే ఉంది మనకి పేర్లోనే ఉంది సీల్ కన్సీల్ సో కన్సీల్ అంటే దాచిపెట్టడం ఓకేనా సో ప్రొడ్యూస్ అంటే మనకు తెలుసు ఉత్పత్తి చేయడం అపోజ్ అంటే వ్యతిరేకంగా ఉండడం ఫైన్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డిమోలిష్ మా సో డిమోలిష్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మా సో డిమోలిష్ అంటే మనకి ఇక్కడ కూల్చి వేయు అనే మీనింగ్ వస్తుందనమాట సో కూల్చి వేయడం పగలగొట్టడం ఫ్లాట్ అండ్ చేయడం అండ్ బ్రేక్అప్ చేయడం సో ఇలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే రివీల్ అంటే మనం ఏదైనా రివీల్ చేయడం ఓకేనా సో రిపేర్ అంటే మనం ఏదన్నా చెడిపోయిన దాన్ని రిపేర్ చేయడం సో అలాంటి మీనింగ్ వస్తుంది టంట్ సో టంట్ అంటే మనకి ఇన్సల్ట్ అని ఓకేనా సో టంట్ అంటే మనకి ఇన్సల్ట్ అని అవహేళన ఇలాంటిది సో మనకి ఇక్కడ కరెక్ట్ మీనింగ్ చూసుకున్నట్లయితే డిమోనిష్కి డిస్మెంటల్ సో డిస్మెంటల్ అన్న కూడా సేమ్ మీనింగ్ వస్తుంది అనమాట లైక్ బ్రేక్ చేయడం పగలు కొట్టడం చేయడం ఇలాంటిది ఫర్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫార్మర్ సో ఇది మన తెలిసిన ఫార్మర్ సో ఫార్మర్ అంటే మనకి ప్రీవియస్ అని ఓకేనా సో ప్రీవియస్ మనందరికీ తెలుసు మా ఫార్మర్ ప్రెసిడెంట్ ఫార్మర్ ఎమ్మెల్యే సో ఇలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుందంటే మాజీ ఓకేనా సో సుపీరియర్ అంటే మనకన్నా పెద్దవాళ్ళు ఇలా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇమ్మెన్స్ సో ఇమ్మెన్సివ్ పవర్ అనేది వింటూ ఉంటాం ఇమ్మెన్సివ్ అంటే లైక్ చాలా ఎక్కువ అని ఓకేనా సో అపారమైన అబెండెంట్ అనే ప్లెంటిఫుల్ ఎన్ లార్జ్ సో ఇవన్నీ మీనింగ్ వస్తాయి అనమాట ఇమ్మెన్స్ ఇది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది సో దీనికి మనకు కరెక్ట్ సినోనిమ్ చూసుకున్నట్లయితే మ్యాథ్ ఓకేనా సో ఇమ్మెన్స్ పవర్ మాసివ్ పవర్ ప్లెంటిఫుల్ అబెండెంట్ సో ఇవన్నీ సినోనిమ్స్ అనమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లావిష్ మా వెరీ 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 ఇంపార్టెంట్ ఇది అడుగుతూనే ఉంటారు సో లావిష్ అనేది మనకి సో మనం మీనింగ్ చూసుకున్నట్లయితే విలాసవంతమైన అనే మీనింగ్ వస్తుంది మా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కరెక్ట్ సినోనిమ్ దీనికి బౌంటిఫుల్ సో బౌంటిఫుల్ అన్న కూడా మనకి సేమ్ మీనింగ్ వస్తుంది సో ఇక్కడ మనకి ఇంకా కొత్త వర్డ్ చూసుకున్నట్లయితే ఆస్ట్రీ సో ఆస్ట్రీ అంటే మనకి కఠినమైన ఓకేనా సో కఠినమైన లైక్ స్ట్రిక్ట్ అని హార్ష్ అని సో ఇలాంటి టైప్ ఆఫ్ సినోనిమ్స్ వస్తాయి అనమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అకౌంటబుల్ సో అకౌంటబుల్ అంటే ఏంటో మనకి జవాబుదారి సో జవాబుదారీ లేదా బాధ్యత గల సో బాధ్యత మీది అన్నట్టు సో ఆర్ అకౌంటబుల్ ఫర్ దట్ సో మీరు దానికి జవాబ్ జవాబుదారీగా ఉండాలి లేదా బాధ్యతగా ఉండాలి సో ఇలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది సో ఇక్కడ మనం ఇచ్చిన ఆప్షన్స్లో మనం చూసుకున్నట్లయితే సో దీనికి కరెక్ట్ సినోనిమ్ మనకి ఆన్సరబుల్ ఓకేనా సో ఆన్సరబుల్ అన్న కూడా మనకి సేమ్ మీనింగ్ వస్తుందన్నమాట అండ్ ఇక్కడ మనకి స్లేక్ అని ఉంది సో స్లేక్ అంటే మనకి లైక్ ఏ బాధ్యత లేని ఇలాంటి మీనింగ్ వస్తుంది రిలాక్స్డ్గా ఉన్న వాళ్ళని యూస్గా ఉంటారు స్టిఫీగా ఉంటారు సో ఇలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది అనమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కార్టియస్ మా సో కార్టియస్ అంటే మనకి మీనింగ్ చూసుకున్నట్లయితే మర్యాదపూర్వకంగా ఓకేనా సో లైక్ వినయంగా మర్యాదపూర్వకంగా సో ఇలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది మా కార్టియస్ అంటే సో దీనికి మనకు కరెక్ట్ సినోనిమ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పులాయ్ట్ సో పొలైట్ అంటే కూడా మనకు వినియంగా ఉండడం మర్యాదగా ఉండడం సో ఇలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది అండ్ ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరోగ్యం అంటే మనకు తెలుసు కోపంగా అని మెరిటోరియస్ సో మెరిటోరియస్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ సో మెరిటోరియస్ అంటే మనకి లైక్ ఎక్స్క్లూజివ్ అని సో ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి లేక ప్రతిష్టాత్మకంగా సో ఇలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది మాక్సిమం వర్డ్స్ యొక్క మీనింగ్ తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకంటే మనం కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాం అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్ అది సిహెచ్ఎస్ఎల్ కావచ్చు సిజిఎల్ ఎంటీఎస్ సిడిఎస్ ఏదైనా కావచ్చు సో అవన్నీ క్లమ్ చేస్తూ ఉంటారనమాట సో క్లమ్స్ చేసి ఇస్తూ ఉంటారు సో మాక్సిమం ఎయిటీ పర్సెంట్ అవే రిపీట్ ఏవో ట్వంటీ పర్సెంట్ కొంచెం న్యూ అనకూడదు కానీ సో దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మీనింగ్ అనేది ఇస్తారనమాట సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హెరాస్ సో హెరాస్ మనందరికీ తెలుసు హెరాస్ అంటే ఏంటో వేధించడం ఒకరిని సో దీనికి కరెక్ట్ మనం చూసుకున్నట్లయితే మూలెస్ట్ సో మూలెస్ట్ అన్న మనకి సేమ్ మీనింగ్ వస్తుంది అన్నమాట లైక్ అబ్యూజ్ అని అసల్డ్ అని మనీ సో ఇలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది సో అసిస్ట్ అంటే మనం ఒకరిని అసిస్ట్ చేయడం అనమాట స్కేర్ అంటే భయపడడం కంఫర్ట్ అంటే కంఫర్ట్గా ఉండడం ఈజీగా ఉండడం సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బెనోవెలెంట్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మా బెనోవెలెంట్ సో బెనోవెలెంట్ అంటే మనకి దయగల లైక్ కైండ్లీ అని వస్తుంది బిగ్ హార్టెడ్ అని వస్తుంది కైండ్ హార్టెడ్ అని వస్తుంది దయగల శ్రేయోభిలాసి కనికరం ఉన్న వ్యక్తి సో ఇలాంటి టైప్ ఇలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ అని వస్తుంది సో దీనికి మనకి చూసుకున్నట్లయితే జెనరస్ అంటే మనకి జెనరేషన్ సేమ్ మీనింగ్ వస్తుంది అనమాట అంటే మనకి దుర్మార్గం అని లైక్ దురాశ అని బిట్ అని ఎవీల్ అని సో దీనికి రివర్స్ అవుతుందనమాట సో దీనికి ఆపోజిట్ అవుతుంది సో మనకి ఇక్కడ సినోనియంస్ అడిగారు కాబట్టి బెనోవల్ అండ్కి మనకు జనరస్ అనే మీనింగ్ వస్తుంది ఫర్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రొఫ్యూజ్ సో ప్రొఫ్యూజ్ మీరు వింటూనే ఉంటారన్న ప్రొఫ్యూజ్ అంటే ఏంటమో విపరీతమైన లైక్ కన్జ్యూమింగ్ ఎక్కువ ఉన్న సో ఎక్కువగా సో ఇలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్లైంటీ ప్లైన్టీ సో ప్లైంటీ అనేది మనకి కరెక్ట్ సినోనియం అవుతుంది మనకి ఇక్కడ ఉంది త్రిఫ్టీ త్రిఫ్టీ అంటే మనకి పొదుపు గల అనే మీనింగ్ వస్తుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రెక్టిఫై సో రెక్టిఫై అంటే ఏంటి మనము ఉన్నదాన్ని సవరణ చేయడం అనమాట కొంచెం ఏదన్నా అడ్జస్ట్ చేయడం సవరణ చేయడం సో ఇలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది సో రెక్టిఫైకి మనకు కరెక్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అమెండ్ సో అమెండ్మెంట్స్ సవరణలు సో మనం వింటూనే ఉంటాం సో రెక్టిఫై వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ఇది సో రెక్టిఫై అంటే మనకి అమ్మెండ్ అనమాట ఫైన్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫర్ గ్యూ సో గివ్నెస్ అంటే మనము క్షమించండి ఓకేనా సో క్షమించడం ఒకరిని ఫర్ చేయడం ఓకేనా కరెక్ట్ సినిమా చూసుకున్నట్లయితే పర్డన్ సో మనం వింటూనే ఉంటాం సో పర్డన్ ఎక్స్క్యూజ్ మీ ఇలాంటి వర్డ్స్ మనం వింటూ ఉంటాం ఫర్ అనేది ఎక్స్క్యూజ్ మనకు తెలుసు ఫర్గెట్ మనం డైలీ లైఫ్ స్టైల్లో వింటూ ఉంటాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంపెల్ సో కంపెల్ అంటే ఏంటి మనకి ఇన్స్ట్రక్ట్ అనమాట సో ఆదేశించడం ఓకేనా సో ఓకేనా ఫైన్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అజాయిల్ సో అజైల్ అనేది మనకి క్విక్ అని మా క్విక్ క్విక్గా పని పనులు చేయడాన్ని మనము అజైల్ అంటామనమాట సో ఇది మనకి ఎవరైనా టెక్నికల్ సైడ్ కొంచెం ఉంటే మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో యూస్ చేస్తారనమాట అజైల్ మెథడాలజీ అని ఉంటుంది ఇంతకుముందు ఫాల్ మెథడాలజీ యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు మనకి అజైల్ మెథడాలజీని యూజ్ చేస్తారు డి ఎస్డిఎల్సీలో ఫైన్ అండ్ స్టిఫ్ అంటే మనకు తెలుసు స్టిఫ్గా ఉండడం మనం చూసుకున్నట్లయితే ఇంఫ్యూరియేట్ సో ఇంఫ్యూరియేట్ అంటే మనకి యాంగర్ అని ఓకేనా సో లైక్ ఆగ్రహించు కోపగించు ఇలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది మా సో దీనికి మనకు కరెక్ట్ సినిమా చూసుకున్నట్లయితే ఎన్ రేజ్ సో ఎన్ రేజ్ అన్న కూడా మనకి యాంగ్రీగా ఉండటం సో ఇలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది సో ఇక్కడ మనం ఎన్హాన్స్ అంటే లైక్ ఎక్కువ చేయడం ఎన్హాన్స్ చేయడం ఫిట్ చేయడం ఇలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ సో ఎంగేజ్ అంటే మనకు అందరికీ తెలుస్తుంది ఎంగేజ్ అందరితో కలిసిపోవడం అండ్ ఇక్కడ మనం ఇంకొకటి చూసుకున్న ఎండో సో ఎండో అంటే ఏంటి మా మీనింగ్ మనకి దానం చేయు ఓకేనా సో ఒకరికి ఏదైనా హెల్ప్ చేయడాన్ని ఎండో అంటారనమాట ఫై నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆబియస్ సో ఆబియస్ అంటే మనకు అందరికీ తెలుసు స్పష్టంగా లైక్ కాంక్రీట్గా అండ్ ప్రత్యేకంగా సో ఇలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ అనమాట ఆబియస్ అంటే సో ఇక్కడ మనం కరెక్ట్ సినిమాని చూసుకున్నట్లయితే వేరియస్ మా సో వేరియస్ అన్నా కూడా మనకి సేమ్ మీనింగ్ వస్తుందనమాట అండ్ ఫ్లెక్సిబిలిటీ మనకి తెలుసు ఎవిడెంట్ తెలుసు వేక్ తెలుసు మనకి ఫైవ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆప్టిమిస్ట్ ఆప్టిపిస్ట్ అంటే ఏంటి మనకి ఐడియలిస్ట్గా ఉండడం అనమాట ఫైన్ సో దీనికి కరెక్ట్ సినిమా ఐడియలిస్ట్ అండ్ పెసిమిస్ట్ అంటే ఏంటి మనకి నిరాశావాది ఓకేనా సో ఈ మీనింగ్ వస్తుంది తప్పులని వెతికే వాళ్ళని క్రిటిక్ అంటాం అనమాట ఫైన్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కరేజ్ సో కరేజ్ అంటే మన అందరికీ తెలుసు ధైర్యం ఓకేనా సో ధైర్యంగా ఉండడం సాహసంగా ఉండడం అడ్వెంచరస్ బోల్డ్నెస్ సో ఇలాంటివన్నీ వస్తాయి మనం కరెక్ట్ మీనింగ్ నేను చూసుకున్నట్లయితే వేలర్ సో వెయిలర్ అన్న కూడా మనకి సేమ్ మీనింగ్ వస్తుందనమాట ధైర్యంగా ఉండడం లైక్ అడ్వెంచరస్గా ఉండడం ఇలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టిమిడ్ సో టిమిడి టిమిడ్ అంటే ఏంటి మనకి పెరిగితనం అని టిమిడిటీ అంటే కూడా మనకి సేమ్ అనమాట ధైర్యం లేని వ్యక్తి ఇలాంటి అండ్ హెమిలిటీ అంటే మనకి వినయమని వస్తుంది అనమాట ఫ్యాండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డీప్ ఎన్ సో డీప్ ఎన్ అంటేనే మనకు అర్థమవుతుంది లోపలికి అంటే డీప్గా ఉండడానికి దీనికి కరెక్ట్ సీన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇంటెన్సిఫై సో ఇంటెన్సిఫై అనే కూడా మనకి సేమ్ మీనింగ్ వస్తుంది అనమాట ఇక్కడ మనకి న్యూట్రలైజ్ తెలుసు నార్మల్ రిలీఫ్ తెలుసు మనకి ఇక్కడ కొత్త వాడు సూత్ సో సూత్ అంటే మనకి ప్రశాంతమైన అలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది అనమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ట్యాంగిల్ సో ట్యాంగిల్ అంటే మనకి తెలుసు ట్యాంగిల్ చేస్తూ ఉంటారు అంటే నాట్ వేస్తూ ఉంటారు చిక్కు చిక్కు అనే దాని ఆ మీనింగ్ వస్తుంది అనమాట ఫైన్ టాంగిల్ అంటే మనకి నాటెడ్ అని నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్సెప్షనల్ సో ఎక్సెప్షనల్ అంటే ఏంటి మా మనకి అసాధారణం అన్యూజువల్ ఎక్స్ట్రాడినరీ సో ఇలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుందనమాట మనకి సో ఇవి మా మనకి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్స్ నోనిమ్స్ ఇంకా చాలా ఉన్నాయి కమింగ్ అప్ క్లాసెస్లో చెప్తాను సో ఈ పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మరి మరి చూసుకుంటూనే ఉండండి అంటిల్ ఎగ్జామ్స్ ఫినిష్ అయ్యే వరకు పీడిఎఫ్స్ అన్ని ఒక చోట పెట్టుకోండి ఓకేనా డైలీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా రివిజన్ చేస్తూ ఉండండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా సో వాచ్ చేసినందుకు థ్యాంక్ సో మచ్ టేక్ కేర్ బా బాయ్